చైనాలో ఒకటి కాదు నాలుగు వేరియంట్ల విలయం. చైనాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ BF7 కు బ్రేకులు పడకపోగా ఆ దేశ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల మహమ్మారి మరింతగా విస్తరించి మరణ మృదంగం మోగుతోంది. కోవిడ్ ప్రోటోకాల్ పై ఆంక్షలు ఎత్తివేయడంతో కేసులు తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కోవిడ్ కు సంబంధించిన సమాచారాన్ని దాచడానికి చైనా పలు రకాల విన్యాసాలు చేస్తుంది. గత 6 రోజులుగా అక్కడ కరోనా వల్ల ఎవరూ చనిపోలేదని చైనా పేర్కొంది. అయితే చైనా నుంచి వస్తున్న వార్తలు మాత్రం అందుకు భిన్నమైన విషయాల్ని వెల్లడిస్తున్నాయి. అక్కడి మానవ హక్కుల సంఘం వారు తెలిపిన వివరాల ప్రకారం షాంఘై నగరంలోని పలు ఆసుపత్రుల్లో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. జంగ్ అన్వాన్ నగరంలోనూ శ్మశాన వాటికల్లో గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉన్నాయి. చైనాలో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయడం వల్ల కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. పైగా అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగడం, ప్రజలు వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. ప్రజల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం కూడా కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ BF7, వేరియంట్ BF5, వేరియంట్కు సబ్ వేరియంట్ BF7 వేరియంట్ను అమెరికా, UK, ఐరోపా దేశాల్లోనూ గుర్తించిన సంగతి తెలిసింది. ఈ పరిస్థితుల్లో చైనాలో మరొక షాకింగ్ వార్త బయటపడింది. ఈ దేశంలో కోవిడ్ విలయం వెనుక కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే కాదు, ఏకంగా 4 వేరియంట్లు ఉన్నాయని భారత ప్రభుత్వంలోని కేంద్ర కోవిడ్ ప్యానెల్ అధికారులు చెప్తున్నారు. అక్కడ కోవిడ్ వ్యాప్తికి 4 రకాల వేరియంట్లు కారణం. BF7 వేరియంట్ కేసులు కేవలం 15%ేనని, BQ వేరియంట్ల నుంచి 50% కేసులు వ్యాపిస్తున్నాయని, SPV వేరియంట్ నుంచి మరో 15% కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. దీంతో రోగుల్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. చైనా దేశస్థులు తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం వారిపై తక్కువగా పనిచేసిందని కూడా చెప్పారు. చైనా పరిస్థితి చూసి భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వారు వివరించారు. చైనా నుంచి పూర్తి సమాచారం అందడం లేదు. ఈ పరిస్థితుల్లో భారత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. హైబ్రిడ్ ఇమ్యూనిటీ కారణంగా భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. వ్యాక్సినేషన్ పరంగా మనం ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. చైనాతో పోలిస్తే భారత్లో 97% మంది 2 డోసుల టీకాలు తీసుకున్నారు. ఈ క్రమంలో చూస్తే భారతీయులు సురక్షితంగా ఉన్నట్లుగా భావించవచ్చని అధికారులు అంటున్నారు.